టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అనేక విధాలుగా ఆదుకుంటుందని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ మన బతుకమ్మ చీరలు మరియు ఇతర స్కూల్ డ్రెస్సులు కూడా గతంలో ఇచ్చారు. అది కొంతమందికి మాత్రమే ఉపాధి దొరికింది. సిరిసిల్లలో ఉన్న ఆసాములకు కానీ కార్మికులకు కానీ పూర్తి స్థాయిలో పని కల్పించలేకపోయారు. ఇవాళ నెలకు 15,000 రూపాయలు కార్మికులకు వస్తుందని చెప్తున్నారు. గతంలో 2012లో కుదుర్చుకున్న ఒప్పందం కూలి ఇప్పుడు మొన్న అమలు చేశారు. 2014లో కూలి ఒప్పందం కుదిరితే కార్మికులకు 2014 ఒప్పందం మాత్రమే మొన్న ఈ సంవత్సరం 2018 2014లో కుదుర్చుకున్న ఒప్పందం మాత్రమే కూలి ఇలా అమలు చేస్తున్నారు. మరి చేనేత కార్మికులకు పౌరుల కార్మికులకు 15,000 ఎలా వస్తాయో మాకు అర్థం కావడం లేదు. ఇటు ఆసాములకు కానీ కార్మికులకు కానీ తగినంత పని దొరకడం లేదు. ఒకవేళ మొన్న ఒక బతుకమ్మ సీరలు అని చెప్పి ఒక 2 నెలలు మాత్రం ఒక నెలకు 10,000 రూపాయలు వచ్చింది కార్మికులకు. ఆ తర్వాత అది బంద్ అయింది. మళ్ళీ వేరే వాహనం ఇస్తామని చెప్పి చెప్పారు. అది కొంతమంది షేట్లకు వచ్చింది. అది కూడా 1 లక్ష మీటర్లు ఒక షేట్కు 2 లక్షల మీటర్లు అని చెప్పి ఆర్డర్ ఇస్తాం. అది ఏ 100కి 1 10 మందికి మాత్రం అవకాశం దొరుకుతుంది. ఇక మిగిలిన వారంతా మళ్ళీ ఇదే సాధారణంగా నడిచే బాగానే నడిపిస్తున్నారు. కార్మికులకు మాత్రం ఒక నెలకు 6 నుంచి 8 వేల వరకు ఇప్పుడు ఉపాధి దొరుకుతుంది. నెలకు వస్తున్నాయి 15,000 మాత్రం అది శుద్ధ అబద్ధం. ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు సమ్మెలు చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుండి నిలబెట్టి ఆయన ఏదో సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సమ్మె చేసుకుంటామంటే మొన్న కార్మికులు ఆసాములంతా కలిసి సమ్మె చేస్తే అక్కడ కేటీఆర్ అక్కడ సమ్మె చేయనీయలేదు. మేము అక్కడ కూర్చుని మాట్లాడడానికి కూడా అవకాశం కలగకుండా ఒక పైస పెంచి తూతు మంత్రంగా కూలి పెంచి అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సమ్మెలు సత్యాగ్రహాలు ఉండయారంటే నేను అనుకునేదంటే వాళ్ళు అన్ని అవకాశం మంచి అందరికీ ఉపాధి కలుగుతుంది అందరికీ మంచి పనులు దొరుకుతాయి కాబట్టి ఏ సమ్మెలు అవసరం ఉండేవని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇలా అణచిపేత ధోరణి అవలంబిస్తున్నారు. ఏ కార్మికుడు సమ్మె చేసినా ఆసాములు సమ్మె చేసినా కానీ చెప్పి పోలీసులను పెట్టి అణచిపేత ధోరణి అవలంబిస్తున్నారు. కార్మికులకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఇలా ప్రతి సమాజంలో అణచిపేత ధోరణి ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉంటుంది. దాన్ని కూడా కాలరాస్తున్నారు. ఇలా ఆసాములు కానీ కార్మికులు కానీ విపరీతమైన ఆవేదనతో ఉన్నారు. మా సమస్య చెప్పుకుందామంటే ప్రభుత్వం పట్టించుకోదు. ఎవరైనా తెగించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తుంది. ఇది దారుణమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దీని గురించి కేసీఆర్ కేటీఆర్ ఆలోచించేయాలి. ఇలా ఏదో ఊరిపోతుంది ఏమో చేస్తాం. ఆడ మోడీ గారు రోడ్డు రద్దు చేస్తే సపోర్ట్ ఇస్తాం. జిఎస్టీ బిల్ వాళ్ళ ఇవాళ సాయంత్రం సామాన్ రేట్లు విపరీతంగా పెరిగింది. దానికి అనుకున్నగా కూలి లేదు. ఇలా కరెంటు బిల్లు రూపాయి ఉన్న కరెంటు బిల్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 రూపాయలు వస్తుంది. అంటే మళ్ళా ఎప్పటి లెక్కనే కరెంటు బిల్లు వస్తుంది. దీన్ని కూడా ఆలోచన చేసి పూర్తిగా చేనేత కార్మికులకు 4 మాసం వరకు కరెంటు బిల్లు రద్దు చేయాలని చెప్పి మొన్న మేము ఒక దరఖాస్తు ఇచ్చినాము. దాని మీద కూడా మీరు ఆలోచన చేసి మాకు పూర్తిగా పౌరులు ఆసాములకు పూర్తిగా 1-2 మీటర్ల మాత్రం పూర్తిగా కరెంటు బిల్లు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉపాధి దొరుకుతుందని చెప్పేది శుద్ధ అబద్ధం. టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళే అవి అన్నీ పంచుకుంటారు. మాకు వచ్చింది ఏం లేదు, కార్మికులకు ఒరిగింది ఏం లేదు. ఈ ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వం నాకు అంతే ఉన్నది. కాబట్టి మా గురించి కూడా దయచేసి పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి రోజున అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది తాపేదారులు కాంట్రాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కెకే మహేందర్రెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. వాళ్ళు గతం మర్చి మాట్లాడుతున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి నేటికి అమలవుతున్న సందర్భం మీరు గుర్తుంచుకోవాలి. కెకే మహేందర్రెడ్డి గారు ఈ అధికారాన్ని అనుభవించలేదు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా సిరిసిల్ల ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో నిత్యం శని ఆదివారాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఇక్కడ ప్రజాసేవలో తరిస్తున్నాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. అయితే కేకే మహేందర్రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన జిందన్ చక్రపాణి గారి గురించి మాట్లాడాలి. అయ్యా, కేకే మహేందర్రెడ్డి గారు ఇక్కడ స్థానికుడు, ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ. తను
ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం నడిచిన సందర్భంలో ప్రతి గ్రామానికి తిరిగి జెండా వాదిన వ్యక్తిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆ సందర్భంలో మీరు చూసినట్టు లేరు, అదే ఆ సందర్భంలో మీరు చాలా కరీంనగర్లో ఉంటారని వినిగిడి కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో అడిగితే మీ చరిత్ర ఏందో చెప్తారు. అక్కడ నుండి వస్తే సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రిలో కూడా మీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. ఈరోజు మీ గురించి మాట్లాడి మిమ్మల్ని చాలా పెద్దవాళ్ళని చేసినట్టు అవుతాం. మీరు గతం మర్చినట్టున్నారు. అయితే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పద్మశాలల అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక భవిష్యనిధి ఏర్పాటు చేసే క్రమంలో 50 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. అది మీరు మర్చిపోయినట్టున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులు చాలామంది ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన వ్యక్తికి 1,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఈ గవర్నమెంట్లో నేత కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన ఏ కార్మికులకి నష్టపరిహారం ఇచ్చిన పాపన అవ్వలేదు. ఆ చరిత్ర మీకున్నది. ఈరోజు మీరు సూరత్ చీరలు మీరే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి హామీలో భాగంగా 1,00,000 రూపాయలు నేను నేర్పిస్తున్నాము, ఇక్కడనే మేము తయారు చేపిస్తున్నామని మీరు చెప్పిన సందర్భం ఉన్నది. ఈ కోట్ల చీర ₹215 కోట్ల చీరలను మీరు సూరత్ నుండి తెప్పించి ఇక్కడ ఉన్న కార్మికుల పొట్ట కొట్టడమే కాకుండా అందులో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అది స్కామ్ జరిగిందని చెప్పి నిన్నటి రోజున మీరు ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా మీరే చెప్పారు. ఇక్కడ సూరత్లో జరిగే చీర 1 50 రూపాయల చొప్పున అయితే ఇక్కడ మీరు వేసిన కొటేషన్ ఏందా అంటే సుమారు అది 150 నుండి 200 రూపాయలు ఒక్కొక్క చీర మీరు ధర కట్టారు. అంటే ఇందులో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని మీరు చాలా ఏం చేసింది ప్రజలకు అని చెప్తున్నారు కదా. ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి కార్మికుని కానీ ప్రతి కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి అడిగిందే తడవుగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి టెక్స్టైల్ పార్కులో కానీ ప్రతి గ్రామంలో కానీ ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగింది. మీరు ఇవన్నీ కళ్ళు మూసుకొని ఒక కబోదిలాగా ఏమీ అవగాహన లేకుండా మాట్లాడడం ఇది బాధాకరం. మీరు ఇవాళ అనుభవిస్తున్న ఈ భోగం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే. ఈరోజు తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకి ఏం చేసిందని మీరు అడుగుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ గతంలో చైర్పర్సన్ అయినటువంటి గుడ్ల మృదుల గారిని ఆమెకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఆమెకు సన్మానం చేయడం జరిగింది. అది గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో అప్పుడు మీరున్నారు, అది మీరు గుర్తిస్తలేదు. అలాగే ఒక ఎంపీ టికెట్ కూడా ఒక పద్మశాలి వ్యక్తికి ఘట విఠల గారికి ఇవ్వడం జరిగింది. అది పద్మశాలను గుర్తించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ విధంగా ఉన్నది. అలాగే నిన్నటి రోజున ఇద్దరు పెద్ద మనుషులు ఎవరంటే రామ్మోహన్ గారు, తను కూడా మాట్లాడుతున్నారు వేసేస్తానంటే ఏదో సండే రోజు సాటర్డే రోజు వచ్చే మహేందర్ రెడ్డి అని మాట్లాడుతున్నాం. అయ్యా, సండే రోజు సాటర్డే రోజు వచ్చే మహేందర్ రెడ్డి కాదు, మీరు కూడా మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ గురించి కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. మంచి సీని గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మంచి సీని గారు గతంలో ఏం చేసి ఎక్కడ దొరికిండు, ఏ దొంగ నోట్ల కుంభకోణంలో దొరికిండు, ఏ దొంగ నోట్ల కాల్చి దొరికిండు అనేది సిరిసిల్ల ప్రపంచానికి మొత్తం తెలుసు. అదే రామ్మోహన్ గారు అతను చేసే బిజినెస్ ఏందో సిరిసిల్ల ప్రపంచానికి తెలుసు. ఈరోజు అధికార పార్టీలో ఉండి నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న మొత్తం స్మగ్లర్లు, కాంట్రాక్టర్లు, డోపిడీ చేసేళ్ళు, ప్రజలను వంచేటోళ్ళే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంకొకసారి కూడా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి కానీ ఆయన నైతికతను గురించి కానీ ప్రశ్నించే అర్హత మీకు ఏ ఒక్కరికి లేదు. అలాగే మీరు ఏమన్నా మాట్లాడుతుంటే, మీరు ఏమన్నా కృతజ్ఞత చెప్పాలనుకుంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, మున్సిపల్లో జరుగుతున్న అవినీతిని కరాఖండిగా నిలదీసిన గొప్ప వ్యక్తిగా మేము ఈరోజు గర్విస్తున్నాం. సామల భావని దేవదాస్ గారిని మేము ఆమె కీర్తించక మేము తప్ప గొప్పగా పోరలేక ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఆమె పట్టబయలు చేసింది. దీనికి ఎవరైతున్నారో మంత్రి గారు, ఈ నియోజక ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తను చేస్తున్న అవినీతిలో భాగం ఉందని స్వయంగా ఒక చైర్పర్సన్ గారే చెప్పినా తనను భయపెట్టి రాజీనామా చేయించారు మీరు. అయినా తను మేము ధైర్యవంతురాలుగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి గారు తప్పకుండా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పద్మశాలల పట్ల గౌరవంగా మా గౌరవం ఉన్నది, మేము పద్మశాలకు విలువ ఇస్తున్నామన్న సందర్భం ఒకవేళ మీరు మీ పార్టీ భావించినటువంటి అదే పార్టీ రాజీనామా చేసిన తర్వాత అదే సామల పావని గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మేము అడుగుతూ ఉన్నాం. అలాగే మీరు సిరిసిల్ల పట్టణానికి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంచినీటి వసతి కోసం కరీంనగర్ లోయర్ మానవ డ్యాము నుండి
ఇక్కడి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది మీరు గుర్తించాలి. ఈరోజు మీరు చేస్తుంది ఏందయ్యా అంటే సూరజ్ చీరల పేరు మీద కానీ, ఇంకా ఏమైనా సంక్షేమ పథకాల పేరు మీద కానీ, కమిషన్ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద కానీ సిరిసిల్లను అస్తవ్యస్తం చేసి ఓన్లీ మీ కాంట్రాక్టర్లు మీ జేబులు నిండడాని కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కార్మికులను కానీ వ్యవసాయదారులను కానీ ఆదుకున్న పాపాన ఏ సందర్భం లేదు. మీరు గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏమన్నా జరిగిందంటే ప్రజలకు అది మంచి జరిగింది. మీరు ఇంకొకసారి కేకే మహేందర్ రెడ్డి గారి గురించి కానీ ఇంకెవరైనా గురించి కానీ మాట్లాడితే మంచిగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు నిన్నటి రోజున మీరు చేసిన సవాల్కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ కాడ కూర్చుందామని చెప్పి నిన్న మీరు మాట్లాడిన సవాల్ మేము స్వచ్ఛందంగా స్వీకరిస్తున్నాం. మేమందరము మా పార్టీ అనుచరులము, మేమందరం కలిసి మీరు గాంధీ దగ్గరికి రమ్మన్నారు కాబట్టి మేము తప్పకుండా వస్తాం. మీరు చేసిన కుంభకోణాలను పట్టబేద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాత్రూమ్ బిల్లులో అయితే ఏమి, సీసీ రోడ్లలో అయితే ఏమి, కమిషన్ కాకతీయ అయితే ఏమి, మీరు ఎందులెందులో ఎంత ఏ వరకు ఏ రకంగా మీరు కమిషన్లు దుబ్బీరో, ఏ రకంగా మీరు సిరిసిల్ల ప్రజలు వంచిస్తారో దాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కబర్దారాన్ని సందర్భంగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం.